మన దేశం ఎంతో గొప్పది. ఈ దేశంలో ఎందరో మహానుభావులు ఉన్నారు. ఈ దేశ ప్రజలు గొప్పవారికి సన్మానం చేస్తుంటారు, పూజిస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణం. మరికొందరు ఎందుకో పనికి రాకుండా, ఏ పని పాటు లేకుండా జీవనం సాగిస్తుంటారు. వారు ఎదుటివారిని ప్రశాంత ఉండనివ్వరు. మరలాంటప్పుడు మనం ఏం చేయాలి? వారికి కూడా సన్మానం మరియు పూజ చేయాలి. మరి ఎలా చేయాలి? వారి ఫోటో పెట్టుకుని ఆ ఫోటోలో వారిని తీక్షణంగా చూస్తూ పూజ చేయాలి. ఆ పూజా విధానం ఎలా చేయాలో ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. ప్రత్యేకంగా పూజా సామాగ్రి ఏమీ అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే నామావళి చదివితే చాలు, మీకు కొంచెం మనశ్శాంతి కలుగుతుంది. దీనికి ప్రత్యేకంగా బ్రహ్మగారే వచ్చి పూజ చేయాలనే ఆచారం ఏమీ లేదు. ఎవరైనా చదువుకోవచ్చు. మరి పూజ మొదలు పెడదామా? అందరూ చెప్పండి. చీ గాలి వెధవా, చీ చెత్త వెధవా, చీ తుక్కు వెధవా, చీ పాడు వెధవా, చీ అంట్ల వెధవా, చీ పనికిమాలిన వెధవా, చీ ముచ్చు వెధవా, చీ పెరిగి వెధవా, చీ పీనాసి వెధవా, చీ ఎంగిల వెధవా, చీ శుద్ధ వెధవా, చీ అశుద్ధ వెధవా, చీ ఏబ్రాసి వెధవా, చీ సొంట వెధవా, చీ బోడి వెధవా, చీ బొప్పి వెధవా, చీ పచ్చి వెధవా, చీ పుచ్చు వెధవా, చీ ముధురు వెధవా, చీ భారీ వెధవా, చీ అతి భారీ వెధవా, చీ దరిద్ర వెధవా, చీ పిచ్చి వెధవా, చీ బద్ధకపు వెధవా, చీ భ్రష్టు వెధవా, చీ పాపి వెధవా, చీ కుళ్ళు వెధవా, చీ పెంట వెధవా, చీ మురికి వెధవా. ఇలాగా మీరు ఏ పదం కావాలో దాన్ని ముందర పెట్టుకుని కాసేపు ఈ నామావళి చదువుకోండి. ఆ తర్వాత మీకు మనశ్శాంతి కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.